हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। मेरे चुनाव चिन्ना श्रवण ऑफिशियल। सो ई रोजे मैं चैनल स्टूडियो फिब्रवरी मंत अनौंसमेंट इस्पे आल पोस्टर अच्छे पेट जी मैं कम्यूनिटी टैब सो अदे विधा अनौंसमेंट सो मन की इंट्रो मनम स्टूडियो सेटअप अंदेसम एंकंटे मन इकड्चे मैं चाने मोबाइल गैजेट अनबॉक्सिंग्स अंड रिव्यूस वस्तुई अदे विधा टेक् फैक्ट्स यानी टेक् न्यूज़ की संबंधी टू डेस की वन यानी लेदा डेली यानी और वीडियो अच्छे कंपलसरी वस्तु चाल इनफॉर्मेटिव वीडियोस अच्छे इंकुंचे मन चैनल राबोतना। सो फर्स्ट ऑफ ऑल अंदर की हैप्पी शिवरात्रि मी फैमिली मेंबर्स अंदर की मेन मन वीडियो चेयरान की उद्देश्य सो मनम कोई प्रोडक्ट्स अच्छे तेप्चा सो मन स्टूडियो सेटअप कोसम इधर टेबल अन्ट सो मन की अनबॉक्सिंग చేసేటప్పుడు యూస్ అవుతుందని టేబుల్ అయితే తీసుకున్నాం। అలాగే ఒక డైరీ మనం నోట్ చేసుకోవడానికి అంటే మనం ఏదైతే కంటెంట్ చెప్తామో సో దాని కోసం నోట్ చేసుకోవడానికి ఒక డైరీ అయితే ఇందులో ఉంది। సో డైరీ అదే విధంగా ఒక కీ లైట్ అన్నమాట। సో బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ లకు ఒక చిన్న కీ లైట్ అదే విధంగా ఇది ఒక మానిటర్ లా కనిపిస్తుంది బట్ ఇది మానిటర్ కాదు। అగారో బ్రాండింగ్ నుంచి మనకి ట్రైపాడ్ అయితే వచ్చిందన్నమాట। సో దానికి సంబంధించి ట్రైపాడ్ ఇది కూడా ఒక ప్రాక్టికల్ లైట్। సో బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ కోసమే ఇదైతే తెప్పించాను। ఇంకా మనకి బ్యాక్ డ్రాప్స్ అదే విధంగా స్టాండ్ కీ లైట్ అంటే మనకి మెయిన్ లైట్ ఉంటది కదా సో మెయిన్ లైట్ ఒకటి పెండింగ్ ఉంది। సో అవి కూడా మనకి తొందరలోనే వచ్చేసారన్నమాట। సో ఇవన్నీ మీకు అన్‌బాక్సింగ్ అయితే చేసి దీని లింక్స్ కూడా నేను మన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను। సో మీకు ఏమన్నా కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి పర్చేస్ అయితే చేయండి। మీరు ఆఫర్ చేయగలిగే ప్రైస్ లోనే సో ప్రైస్ ఏంటనేది మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి నేను ప్రైస్ అనేది చెప్తాను। ఆ ప్రొడక్ట్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం। ఓపెన్ చేద్దాం ఇందులో ఏమేం ఉన్నాయో। సో ఇది ఆల్్రెడీ ఓపెన్ చేశా నేను ఒక లైట్ తెప్పించాను అన్నాను కదా అలాగే డైరీ కూడా। సో ఇది ఓపెన్ చేసి ఆ లైట్ అనేది చెక్ చేయడం జరిగింది అన్నమాట। సో మళ్ళీ మనం రిటర్న్ చేయాల్సింది కదా ఇది వచ్చి దాదాపుగా 4-5 డేస్ అయితే అవుతుందన్నమాట। సో ఇదే మనకి బ్యాక్ గ్రౌండ్ లో మంచిగా ఉండడం కోసం ఈ లైట్ అయితే తెప్పించాను అన్నమాట। సో దగ్గర చేయరా सो इदे अन्नमाट। ओके दीन्नि ओपन चेसि चूस्ते गनुक सो ई विधंगा अयिते उंटुंदन्नमाट। सो इदि मनकि बैक्ग्राउंड लो मनकि मंचि सिनिमाटिक मोड लो कनिपिंचडानिकि कोसमने ई लैट अयिते तेप्पिंचानु 40 वाट अन्नमाट इदि। सो अदे विधंगा ओक चिन्न प्लास्टर సో ఇవన్నీ నేను చెక్ చేపించాను అన్న కదా। సో బయట ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర వెళ్లి ఒక షాప్ లోకి వెళ్లి సో ఇది ఈ లైట్ కోసం కన్వీనియంట్ గా హోల్డర్ అనేది వస్తుందన్నమాట। దానికి మామూలుగా మనకి ప్లగ్ చేయడానికి హోల్డర్ తో పాటు వస్తుంది। సో మీకు అర్థం అవ్వాలంటే సో ఈ విధంగా వస్తుంది మనకి బల్బ్స్ అన్నమాట। బట్ మనకి ఈ సైడ్ కున్న హుక్స్ అయితే ఉండవు। ఈ సైడ్ కి ఏదైతే హుక్స్ ఉన్నాయో సో ఈ హుక్స్ అయితే ఉండవు అన్నమాట। ఈ హుక్స్ కోసం నేను అక్కడికి వెళ్లి షాప్ లో అక్కడ నీట్ గా ఒకటి వైరింగ్ సో అన్ని చేపించుకొని వచ్చానన్నమాట। సో అక్కడ అలాగే బల్బ్ ని కూడా చెక్ చేయడం జరిగింది। సో దాని కోసం ఇవి తేవడం జరిగింది అన్నమాట। ఇదైతే ఆఫ్‌లైన్ లోనే తీసుకున్నాను ఇది 120 రూపాయస్ అయింది మొత్తం దీనికి। అట్ ది సేమ్ టైం ఈ ప్లాస్టర్ కూడా ఆఫ్‌లైన్ లోనే తీసుకున్నాను। సో ఈ బల్బ్ ఒకటి ఆన్లైన్ అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను అన్నమాట। సో దీని ప్రైస్ వచ్చి 270 పడింది నాకి। సో 270 రూపాయస్ అయితే పడింది। సో ఇది డైరీ అన్నమాట। సో ఇప్పుడు మనం కంటెంట్ ఏదైనా నోట్ చేసుకోవడానికి సో డైలీ టెక్ న్యూస్ కి సంబంధించి గాని అట్ ద సేమ్ టెక్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి గాని సో డే టు డే మనం ఏం చేయాలి అనే దాని గురించి సో ఈ డైరీ అనేది ఒకటి తీసుకున్నాను అన్నమాట। సో ఇది ఈ చిన్న బాక్స్ లో సో ఇంకేం లేదు। సో నెక్స్ట్ వచ్చి ఇదే అన్నమాట మనకి మెయిన్ ట్రైపాడ్। దీన్ని చూస్తే ఏదో పెద్ద మానిటర్ లాగా అనిపిస్తుంది త్వరగా కోసేద్దాం దీన్ని। సో ఇదేనమాట అగారో ట్రైపాడ్ ఇది। సో ఇది మనం 3 కేజీస్ వరకు కెమెరాస్ కాని మొబైల్స్ కాని మొత్తం దీంట్లోనే మనము లిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమేం ఉందనేది। ఓకే బ్యాగ్ కూడా ఉంది బ్యాగ్ కూడా ఇచ్చారు। ఓకే ఇంకేం లేదు ఇందులో। సో ఇదే అన్నమాట అగారో ట్రైపాడ్ బ్యాగ్ అయితే క్వాలిటీ బానే ఉంది మరీ రిచ్ అయితే ఏం లేదు। సో మన ప్రైస్ కూడా చాలా తక్కువ కదా సో ఈ మాత్రం ఇచ్చారన్న బెటర్ ఏ। ట్రైపాడ్ అయితే చాలా బాగుంది చూడడానికి। ఓకే సో ఇది మొబైల్ హోల్డర్ ఇది మీకు కనిపిస్తుందా దీన్ని ఓపెన్ చేస్తున్నా
సో ఇది మొబైల్ హోల్డర్ అన్నమాట చాలా బాగుంది ఓకే సో ఇది ట్రైపాడ్ సో ఈ ట్రైపాడ్ మెయిన్ ఎందుకు తీసుకున్నాం అంటే సో ఇక్కడ అడ్జస్టబుల్ గా ఉంటుందన్నమాట ఇది మనం ఏ ఏరియాలో అయినా యూస్ చేయొచ్చు సో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో అక్కడ కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు అన్నమాట సో అందుకోసమే నేను దీన్ని తెప్పడం జరిగింది సో ఇక్కడ రోల్స్ ఉన్నాయి కదా మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇవి అడ్జస్టబుల్ అన్నమాట సో హ్యాపీగా మనము ఏ ప్లేస్ లో పెట్టినా సరే దీన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు సో చూడండి ఓకే సో ఈ విధంగా దీన్ని చేసుకోవచ్చు ఇది 360 డిగ్రీస్ లో మనము దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట లుక్ అయితే చాలా ప్రీమియం గా ఉంది బిల్ట్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంది వెయిట్ బాగుంది అసలు ఇది లైట్ వెయిట్ అన్నారు కానీ బట్ వెయిట్ అయితే చాలా బాగుంది సో ఓకే ఇది ఓవరాల్ గా మన ట్రైపాడ్ అయితే సో దీన్ని మొబైల్ హోల్డర్ ని యూస్ చేయాలంటే ఏం లేదు సో ఇక్కడ మనకి ఒక స్క్రూ లాగా అయితే ఉంటుంది ఈ స్క్రూ లో దీన్ని జస్ట్ మనం ఇలా రొటేట్ చేస్తే చాలు సో రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఫిట్ అయితే అవుతుందన్నమాట సో ఒకవేళ మీరు కెమెరా ప్లేస్ చేయాలనుకుంటే కెమెరా అయితే దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు మనం యూస్ చేసినప్పుడు దీన్ని అయితే యూస్ చేద్దాం సో ఇంకొకటి ఏంటంటే ఇందులో నచ్చింది సో మనం క్యారీ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట సో ఈజీగా మనం ఇలాగా లిఫ్ట్ చేసుకోవచ్చు సో బాగుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మీరు ఏదన్నా కొంచెం మీకు లైట్ వెయిట్ అనిపిస్తుందంటే ఇక్కడ ఒక హుక్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా మీరు ఏదన్నా వెయిట్ అయితే పెట్టుకోవచ్చు కొంచెం సో అవుట్డోర్లో మనం ఎప్పుడన్నా షూట్ చేసినప్పుడు అందుకోసమే ఇది చాలా కాంపాక్ట్గా అయితే ఉంది సో దీని ప్రైస్ వచ్చి మనకి 1499 పడింది సో ఇది చాలా బాగుంటుంది మనకి ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించాను నేను సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ప్రాక్టికల్ లైట్ సో ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా చాలా మూవీస్లో మనకి ఈ ఇది కనిపిస్తూనే ఉంటుంది సో ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ పిక్చర్లో మాదిరి మనము డిజైన్ చేసుకోవాలన్నమాట బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంటుంది సో అందుకోసమని ఇది తెప్పించాను ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు కూడా అయితే అసలు క్లారిటీ లేదు ఇదేదో చాలా వెయిట్ అయితే ఉంది స్టాండ్ రెండు నా అన్బాక్సింగ్ కొంచెం వైల్డ్గా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఓకే సో మీకు ఇమేజ్లో చూపించాను కదా సో ఇక్కడ నుంచి ఇప్పుడు దీన్ని మనము ఈ స్టాండ్స్ని ఉపయోగించి పెట్టాలన్నమాట సో ఇందులో అయితే ఇది మినీ స్టాండ్ అన్నమాట సో దీనికి వెంటనే లింకప్ చేయడానికి ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా లింకప్ చేయడానికి ఇక్కడ ఈ హోల్డర్ అనుకుంటా సో ఇప్పుడు మనం దీనిలని ఈ ఇక్కడ వచ్చే కదా స్టాండ్స్ దాంతో కనెక్ట్ చేయాలి బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఈ దీనిని బేస్ చేసుకొని మనము అక్కడ చూపించారు కదా మీకు ఇమేజ్ చూపించాను కదా సో ఇవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేసి స్టాండ్స్ నుంచి ఇక్కడ ఉంది చూడండి సో ఫస్ట్ ఇమేజ్లో ఉంది కదా సో దీని ప్రకారం ఇప్పుడు మనం ప్రొసీజర్ని ఫాలో అయిపోయి చేసేద్దాం సో వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఈ రూమ్లో ఏం లేవు కాబట్టి కొంచెం రీసౌండ్ అయితే వస్తుంది అన్నమాట నెక్స్ట్ మనం సో ఆడియో క్వాలిటీ కూడా బాగా రావడానికి ఒక మైక్ కానీ మంచిగా ఒకటి కొనుక్కుందాం అదేవిధంగా ఈకో రాకుండా కొన్ని మనం కార్పెట్స్ కూడా కొనాలి సో అది ఆఫ్లైన్లోనే దొరుకుతాయి మనకి ఇక్కడ దగ్గరలోనే సో అక్కడ వెళ్ళి మనం కొనుక్కుందాం సో ఇందులో అయితే స్క్రూస్ ఉంటాయి నాకు తెలిసినంతవరకు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారు ఏ కాంపోనెంట్స్ ఎక్కడ ఉండాలో సో క్లమ్జీగా లేకుండా ప్యాకింగ్ అయితే బాగా చేసి ఇచ్చారు సో ఇందులో బల్బ్ కూడా ఉన్నట్టుంది బల్బ్ కూడా ఇచ్చారు వీళ్ళు సో మనకి ఇంకొక ఈ లైట్ ఉంది కదా సో ఈ లైట్ కూడా వేసుకోవచ్చు మనం లేదంటే ఇందులో కూడా ఒక బల్బ్ అయితే వచ్చిందన్నమాట క్లైర్ అండ్ హ్యాండ్సమ్ సిరీస్ అని ఉంది 9 వాట్ది ఇది 2 స్టార్ రేటింగ్ అయితే ఉంది సో దీంతో పాటు వచ్చింది ఇది బల్బ్ ఇది యాక్చువల్గా నేను ఈ బల్బ్ తెప్పడము దానికోసమే అనమాట సో దీంట్లో వేస్తే కొంచెం లుక్ అనేది ఆరెంజ్ కలర్లో అయితే వస్తుందన్నమాట సో ఇది కానీ మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం ఇవన్నీ సెటప్ చేసేద్దాం త్వర త్వరగా
సో మీకు అంతా సెటప్ చేసి అయితే చూపిస్తాను. సో వీడియో ల్యాగ్ లేకుండా సెటప్ చేసి మీకు ఒకసారి కలుస్తాను. ఓకే, సో ఫైనల్ సెటప్ అయితే ఇదే అన్నమాట. సో అది మనకి బల్బ్ కూడా వచ్చింది కదా, అది కూడా వేసి ఒకసారి మనం చెక్ చేసి అయితే చూద్దాం. పక్కనే మనకి ప్లగ్ కూడా ఉంది, ఒకసారి దీన్ని ఇక్కడ వేసి చూద్దాం. ఓకే, ఇక్కడ స్విచ్ కూడా ఇచ్చారనమాట, సో ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచే. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు సైజ్ తగ్గించుకోవాలనుకుంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ర్యాడిల్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టర్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ సైజ్ ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఒకదాన్ని రిమూవ్ చేసేయచ్చు, అంటే త్రీ ఇవన్నీ రిమూవ్ చేస్తే మనకి హైట్ అనేది ఇంకా తగ్గుతుంది, ఈ హైట్లో వస్తుంది అప్పుడు. సో మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకే, సో చూసారు కదా, సో ఈ లైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇందులో ఒకవేళ స్మార్ట్ బల్బ్ వేసుకున్నారనుకోండి, సో ఇంకా బ్రైట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో ఈ లైట్ కూడా మీకు, సో ఈ లైట్ కూడా మీరు అందులో వేసుకొని చూడొచ్చు అనమాట. ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటాయి, మీరు చాలా మూవీస్లో కూడా చూసింటారు ఇవి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక, సో అందుకోసం ఇది నేను తెప్పించడం అయితే జరిగిందనమాట. సో ఈ లైట్ సో దీనికోసమే అనమాట, సో బ్యాక్గ్రౌండ్ కోసం అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనం ఇంకా టేబుల్ అయితే ఉంది, టేబుల్ని అయితే ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూపిద్దాం. సో ఇది మనకి 2500 ఈ ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. సో మన డెస్క్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది, సేమ్ ప్రాక్టికల్ లైట్కి ఏ విధంగా ఉందో దానికి గైడ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని ప్రకారం మనం ఇప్పుడు దీన్ని సెటప్ అయితే చేసి చూపిస్తాం చూడండి. ఓ, స్క్రూ డ్రైవర్ కూడా ఒకటి ఇచ్చారు వాళ్ళు. సో టూ సైడ్స్ టూ స్టాండ్స్. సో ఇవి బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం అయితే ఇచ్చారు ఈ రెండు. సో వీటన్నింటి మనం ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాం. సో మెయిన్గా ఇదే అన్నమాట. సో ఈ స్క్రూస్ని దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది మనము. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా స్క్రూడ్రైవరు, దాన్ని యూజ్ చేసుకొని మనం వీటన్నింటి ఫిట్ అయితే చేసేద్దాము. ఓకే, మనమైతే దీన్ని సెటప్ చేసి మీకు ఒకేసారి మీకు టేబుల్ ఏ విధంగా ఉంటుందనేది అయితే చూపిస్తాను. సో ఫైనల్ సెటప్ అయితే చూడండి, మీకు ఇప్పటికే చాలా ల్యాగ్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకోసమని నేను ఒకేసారి సెటప్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు దీన్ని సెటప్ ప్రాసెస్ ఏ విధంగా కావాలని, ఒకవేళ మీకు దీని గురించి ఒక వీడియో కావాలంటే సెటప్ ఏ విధంగా చేసుకోరని ఒక్కరు కామెంట్ చేసినా సరే వాళ్ళకి ఏ విధంగా ప్రాసెస్ అనేది, మొత్తం స్క్రూసే కదా ఫిట్టింగే కదా, సో మనకు ఆల్రెడీ గైడ్లైన్స్ అయితే ఉందన్నమాట. సో దీని ప్రకారం సో అందరికి ఈజీగానే అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ కావాలంటే నేను స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో మరి ఇంకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను, బట్ ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి సన్సెట్ అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి నేను త్వరగా దీన్ని నీట్గా డెస్క్ అయితే ప్రిపేర్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, టేబుల్ అయితే మనం సెటప్ అయితే చేసాము. దాదాపుగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టింది. సో కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. సో ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయన్నమాట, దాన్ని నేను రీప్లేస్ చేసి ఇటువైపు చేయడం వల్ల మళ్ళీ మొత్తం ఇప్పి మళ్ళీ సెట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉంది కదా, సో వీటిని అడ్జస్ట్ చేయడం కోసం నేను మళ్ళీ అవతరున్న దాన్ని తీసి సెట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూడడానికి టేబుల్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ హైట్కి అయితే ఉంది. దీని మీద ఏదైనా వైట్ స్టిక్కర్స్ వస్తాయి ర్యాపింగ్కి, అవి తీసుకుంటే కనుక ఇంకా లైఫ్ అయితే దీన్ని బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. దీని ప్రైస్ వచ్చి 2499 రూపీస్ అయితే దీని ప్రైస్. సో నాకు బేసిక్గా జస్ట్ ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి, అన్బాక్సింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని దీన్ని అయితే తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఒక ట్రైపాడ్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసింది. సో అదేవిధంగా సో ఇది లైట్ డైరీ. సో ఈ డైరీ అయితే నేను డీమార్ట్లో అయితే కొన్నాను, దాదాపుగా నాకు 180-210 రూపీస్ అయితే పడింది నాకు. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 335, బట్ ఆఫర్లో ఉండింది ఆ రోజు. సో అందుకోసమని 180 ఏమో పడింది నాకు ఇది డైరీ అయితే. సో ఇవి తర్వాత ప్రాక్టికల్ లైట్. సో ఇది మనం ఇవాళ ఓవరాల్గా మనం అన్బాక్సింగ్ అయితే చేసింది ఈ రూమ్లోనే. రేపు నేను సెటప్ చేసి ఏ విధంగా ఉంటుందనేది రేపైతే నేను మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే.
హే గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 10 అవుతుంది. ఇప్పుడే లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. సో రూమ్ అంతా చెత్త చెత్తగా అయితే ఉందన్నమాట. సో అంతా చూడండి. సో దీన్ని మనమంతా క్లీన్ చేసి ఇప్పుడు మనం ఒక జస్ట్ ఒక సెటప్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇదంతా నీట్గా చేసి మీకు ఒకేసారి కలుస్తాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మన స్టూడియో సెటప్ అయితే ఇక్కడ అగారో ట్రైపాడ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఒక టేబుల్, ఇది మన ప్రాక్టికల్ లైట్ ఇది. సో వాళ్ళు ఇచ్చిన బల్బ్ని అయితే నేను యూజ్ అయితే చేయలేదు. ఇది మన డైరీ చెప్పాను కదా. సో అదేవిధంగా అగారో మాన్యువల్ కూడా ఇచ్చారు. దీన్ని మీరు దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకసారి దీన్ని చూసుకోండి, మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది. సో చాలా అంత గందరగోళంగా ఉండే కదా రూమ్ ముందు. సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే సెటప్ అయితే చేశాను. సో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ ప్రైస్ కానీ మొత్తం అయితే మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా నేను ఈ బల్బ్ తీసేసి మనకి వింటేజ్ బల్బ్ అని చెప్పాను కదా, సో దాన్ని ఇక్కడ రీప్లేస్ చేశాను చూడండి. సో ఇదే అన్నమాట. సో ఇది ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. సో అందుకోసమని నేను ఆ బల్బ్ అయితే అక్కడ వేశాను అన్నమాట. దాన్ని మనం సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని తీసేసి ఇది ఉంది కదా సైడ్కి, సో దీన్ని అయితే మనం తీసేసి దాన్ని సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు కింద కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇంకా అదే అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఒక విండోకి ఒక కర్టెన్ రావాలి, ఈ లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి. అదేవిధంగా మనకి ఒక బ్యాక్ స్క్రీన్ కూడా ఒకటి రావాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఆ వింటేజ్ బల్బ్ ఉంది కదా, సో దాన్ని అయితే నేను ఇక్కడ ఒకటి రీప్లేస్ అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఈ విధంగా అయితే నేను సెట్ అయితే చేశాను. అదేవిధంగా మీకు చాలా ఈకో అయితే వస్తుంది కదా, కిందకి నేను ఒక మ్యాట్ కూడా విశాల్ మార్ట్లో ఉంది ఇక్కడ నియర్ బై, అక్కడ వెళ్ళి నేను డిమార్ట్లో కానీ విశాల్ మార్ట్లో కానీ ఇక్కడైతే వేసేస్తాను మనకి ఈకో అనేది తగ్గడానికి. సో ఇది ఓవరాల్గా మన స్టూడియో అప్డేట్ అయితే. సో ఒకేసారి నేను మొత్తం స్టూడియో సెటప్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎట్లుంది అనేది మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఒక బడ్జెట్లో మనం ఒక స్టూడియో సెటప్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నుంచి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా డౌట్స్ ఉంటే ప్రోడక్ట్స్ గురించి కానీ ఏదైనా నాకు కామెంట్ అయితే చేయండి, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ అయితే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అదేవిధంగా మన బ్లాగ్ ఛానల్ ఉంది కదా చిన్న శ్రావణ్ షార్ట్స్, సో దాన్ని కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. దాంట్లో కూడా థియేటర్ రివ్యూస్, వ్లాగ్స్ కానీ మొత్తం అయితే అందులో పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.